మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట 126 డివిజన్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ గారు, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు బాల బ్రహ్మచారి గారు, బీజేపీ నాయకులు శేఖర్ యాదవ్ గారు, సురేష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి రాజుచారి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ చారి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది. 90వ జన్మదిన సందర్భంగా మన జగద్గిరిగుట్ట 126 డివిజన్లో ఈ యొక్క ప్రోగ్రాంకు మన కార్పొరేటర్ గారు ఇచ్చేశారు. అదేవిధంగా గారు, అదేవిధంగా మన డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, మరి విశ్వకర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చౌరస్తాలో మరి ఇప్పుడు చౌరస్తా పెద్దగా విపరీతం జరుగుతుంది. దానికి జయశంకర్ మన జయశంకర్ సార్ను మరి ఎక్కడ పెడదామన్నది ఆలోచన చేసి పెద్దలు ఇక్కడే ఉంటే బాగుంటుందని మా అందరు ఆశయం. దానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నగారు తెలంగాణ ఉద్యమకారుడు, మరి తెలంగాణకు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి తెలంగాణకు ఏం నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రజల్లో చైతన్య తెచ్చినటువంటి మహానుభావుడు 1934 ఆగస్టు 6 వరంగల్ జిల్లాలోని అల్పగురు మండలంలో విద్యా గ్రామంలో వారు జన్మించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిస్థితి అన్నట్టు ఆ యొక్క విశ్వకర్మ కుటుంబంలో పుట్టి ఆనాడు విద్యార్థిగా మళ్ళీ దశ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ములికి నిబంధనలకు ఇది మంచిది కాదని చెప్పేసి పోరాడి ప్రజలను చైతన్యపరిచినటువంటి నాయకుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకు వచ్చిందంటే సిద్ధించిందంటే ఆనాడు కేసీఆర్ గారికి ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యం మన ప్రొఫెసర్ జయశంకర్ గారు 90వ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ విశ్వకర్మ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తెలంగాణకు తెలంగాణ రావడానికి కర్త కర్మ క్రియ సలహాలు ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు గారిని మనం తెలంగాణ జాతిపితగా గుర్తించి ఆయన జయంతి రోజు రాష్ట్ర పండుగలాగా ఇందాక సురేష్ రెడ్డిగా అన్నగారు చెప్పినట్టు రాష్ట్ర పండుగలాగా చేసుకొని ప్రతి ఒక్కరు మన విశ్వబ్రాహ్మణ్యం కాదు, మనం ఏం చేస్తుంటే మన విశ్వబ్రాహ్మణ్యానికి మనమే పోయి మనమే పూజ చేయడం కాకుండా ప్రతి ఒక్కరు మన విశ్వబ్రాహ్మణ్యం మన జయశంకర్ కాదు, ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు జయంతిని సందర్భంగా జరుపుకోవాలని చెప్పేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మండల్ జగదీర్గుట్ట 126 డివిజన్లో మా జయశంకర్ సార్ విగ్రహానికి నివాళార్పించడానికి ముఖ్య అతిథిగా 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ గారు, బీజేపీ పార్టీ నాయకులు శేఖర్ యాదవ్ గారు, మరి సురేష్ రెడ్డి గారు, ఇంకా టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్ గారు, ఇంకా వివిధ పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క జయదిరిగుట్ట అవుట్పోస్ట్ చివరి దగ్గరకు వచ్చి ఆ జయశంకర్ సార్ గారికి నివాళార్పించడం జరిగింది. మేము ముఖ్యంగా కోరుతున్నాం ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. జయశంకర్ సార్ మరి జయంతిని అధికారికంగా ప్రకటించాలని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చాలామంది మా రాష్ట్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారికి వినత పత్రాలు కూడా అందియడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ జయశంకర్ సారు మరి ఆశయాలు ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ సాధించడం జరిగింది. ఇది ఒక్క ఈ విషయం ప్రతి ఒక్క రాష్ట్ర ఉన్న ప్రజలకందరూ తెలుసు. మరి అటువంటి జయశంకర్ సార్ని మరి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ మీద నిర్వహించాలని చెప్పేసి మా విశ్వకర్మ తరఫు నుంచి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన సంవత్సరం వరకు ఈ యొక్క జయశంకర్ సార్ జయంతిని మరి అధికారికంగా ప్రకటించాలని
మరి మేము కూడా మా కుత్బుల్లాపూర్ మండలం తరఫు నుంచి విశ్వకర్మలు అందరం కూడా సీఎం గారు అపార్ట్మెంట్ తీసుకొని మరి వారు కూడా లెటర్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి.